బీరకాయ కూర తయారు చేసుకుందాము. కూరలో పాలు పోసేసుకొని తయారు చేసుకుందాము. బీరకాయలు నేను 1/2 కేజీ తీసుకున్నాను. లేతగా ఉన్న బీరకాయలు చూసి తీసుకోవాలి. ముదురు వేతి లోపల పీస్గా ఉండి కూర అంత టేస్ట్ ఉండదు. మనకు అందుబాటులో ఉంటే ఎక్కువగా మనము చూసి బీరకాయలు తీసుకోవాలి. లేతవైతేనే కూర టేస్ట్గా ఉంటుంది. వాటిల్లో కూడా మనకు అంటే నాటు బీరకాయలు అయితే దొరికితే అవి తీసుకోండి. హైబ్రిడ్ కంటే ఆ నాటు అయితేనే బీరకాయలకి టేస్ట్ బాగుంటుంది కూరలకి. దానిలోకి పెద్ద ఉల్లిపాయ 2 తీసుకున్నాను, 2 పచ్చిమిర్చి, కొత్తిమీర తీసుకున్నాను. ఇప్పుడు తగినంత నూనె తీసుకోవాలి. వీటి కొలతలు ఉండవండి, మన ఉరామురిగా వేసుకోవటమే నూనె. నేను ఈ నూనె తీసుకున్నాను కూరకి. తాలింపు గింజలు వేసుకున్నాను, పచ్చిమిర్చి వేసుకున్నాను. తర్వాత దీనిలోకి చిన్న ఉల్లిపాయలు వేయడం అవసరం లేదు. ఇప్పుడు పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను. ఇవి కొంచెం మరీ ఎక్కువ మగ్గనం అవసరం లేదు, కొంచెం మగ్గిన వెంటనే బీరకాయ ముక్కలు వేసేసుకుందాము. ఇప్పుడు దీనిలోకి బీరకాయ ముక్కలు వేసుకుందాము. ఇట్లా ఉన్నా సరిపోతుంది, ఉల్లిపాయలు బాగా మగ్గనం అవసరం లేదు. కొత్తిమీర బీరకాయ ముక్కలు వేసేసుకున్నాము. దీనిలోకి ఉప్పు కారం పసుపు వేసుకుందాము. కలి తిప్పుకొని సన్నమంట మీద మగ్గనిద్దాము. సన్నమంట పెట్టుకునే ముందు 1-2 నిమిషాల పాటు హైలో పెట్టుకొని తర్వాత మనం తక్కువ మంట పెట్టుకోవాలి. స్టార్టింగ్ సన్నమంట పెట్టుకోకూడదు, వేడి ఎక్కటానికి చాలాసేపు పడుతుంది. అట్లయితే ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. పెట్టుకొని ఇప్పుడు హైలో పెడదాము. చూసారా వేడైంది. ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకొని కూరని మగ్గనిద్దాము. దీనిలోకి పాలు పోసేసుకుందాము. కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాము. మూత పెట్టుకుందాము. కూర రెడీ అయిపోయింది. నేను 1/4 కేజీకి ఈ గ్లాస్తో పాలు తీసుకున్నాను. కాగబెట్టిన పాలు పోయాలి. ఇక స్టవ్ కట్టేసుకున్నాము.